సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయకల్ మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, సిఎల్పి ఉపనేత శాసనసభ్యులు జీవన్రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని, అన్ని వర్గాల ప్రజలు అయోమయంలో ఉన్నారని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బతుకమ్మను కవితమ్మకు, బతుకునిచ్చే అమ్మగా మార్చారని, మిషన్ భగీరథ కమిషన్ భగీరథగా అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయకల్ జడ్పీటీసీ గోపి మాధవితో పాటు రవిరెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్రెడ్డి, ఎంపీపీ మానస నరేష్ గౌడ్, జడ్పీటీసీ బుక్యా సరళ, సింధూజ, బండశంకర్, దామోదర్రావు, గిరినాగభూషణం, సిల్విండో చైర్మన్ ఐలవేని గంగాధర్తో పాటు రాయకల్, జగిత్యాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్ పైన ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి ఇక్కడికి వెనుకపై వేదిక దగ్గర ఉన్నటువంటి టెంట్ కింద రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలు, రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ గ్రామీణ ప్రాంతం తల్లులు ఆడబిడ్డలు పక్కన పెడితే గత ప్రభుత్వ హయాంలో ఉంచిందో అంతకు ముందు రైతులు విద్యుత్ వాడుకుంటే తెలని మన దొంగతనం కేసు పెట్టి తల్లి అంటూ నేను మీకు తెలియదు కాదు దొంగతనం కేసు పెట్టి జైల్లో పెట్టిందమ్మా అంటూ నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మన అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ దేశం బాగుపడాలంటే ఏనాటికైనా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందమ్మా అంటూ నేను ఆ రైతు కొండగా నిలవాలనేటువంటి ఒక భావనతోని మన తెలంగాణ ప్రాంతం వీళ్ళ గోదావరి నది మన పక్కల నుంచే పోతున్నది మన బోర్డబిల్ పక్కలకెళ్ళి సారంగపూర్ పోతే కమలూరు పక్కలకెళ్ళి మంగళాపూర్ పోతే బాదనపూర్తి పక్కలకెళ్ళి మన పక్కలకెళ్ళిపోతున్నది కానీ ఈ గోదావరి నది నీటిని వినియోగించుకోవాలంటే ఎత్తిపోత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది లేక బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామని ఈ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయదలబెట్టడంతో మనకు కొత్త రాయకల్ మండలం ముఖ్యంగానేటి పరిమంత్రుడట ఈసారి గెలిపించుకుంటే ఏం చేస్తాడో చూస్తామని చెప్పని వీరి తన మీద విశ్వాసంతో గెలిపించడం మీ హక్కుల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత నాపైనే కాదు కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్పట్లేదు పెద్దలు మధు యాష్కి గారు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి రైతాంగం అనే కాకుండా అండగా నిలిచినటువంటి వారు మధు యాష్కి గారు అని తిప్పలబడ్డ గారి ఆఖరిగా తెలంగాణ మాయల పడిపోయేది ఎత్తుందో ఆయన కూడా కొట్టకూడైందమ్మ సరే అదృష్టం లేదు ఏమంటని చెప్పేది బాకీలైన సొమ్ము కానీ ఆయన ఒకటే చెప్తుండు నేను ఎంపీ గెలవకూడదు గెలవలేదు కావచ్చు కాక నేను ఎంపీ గెలవకూడదు పార్లమెంట్ లో అడుగు పెట్టడం నాకు సాధ్యం కాదు కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి వరకు ఏదైతుందో నేను ఎంపీగా గెలవలసిన ఒక అవసరం లేదు నేను ఎంపీగా గెలవకున్న ప్రజల మధ్యలో ఉంటాను చెప్పని మన మధ్యలోకి వచ్చి కాస్త ఏర్పాటు ఉద్యమం బలోపేతం కావటం దాని పర్యవసానం ఏదైతుందో సోనియా గాంధీ గారు ఒక కన్న తల్లిగా తల్లి అవ్వ అంటూ చెప్పి నేను సోనియా గాంధీ గారి జాగల ఇంకెవడు
మొగోడికి ఉన్నట్టయితే మనం తెలంగాణ చూడకపోదు తల్లే చెప్పండి. ఎవరు ఎక్కువ సంఖ్యలో ముగ్గుతారు కదమ్మా, నిజమా తల్లి? కానీ సోనియా గారు ఎట్లా కాదు, నాకు రాజకీయాలు ప్రధానం కాదు, అధికారం ప్రధానం కాదు, ఈ తెలంగాణ కన్న బిడ్డల కన్న తల్లుల ఆర్తనాదం తీర్చడం నా బాధ్యత అని చెప్పని ఇవాళ ఏదైతే ఉందో తెలంగాణ ఇచ్చిన మహా తల్లి సోనియా గాంధీ గారు అని చెప్పండి. రెండు అధికారానికి వచ్చిండ్రు రాజ్యం ఏళ్తున్నారు. మన అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాకు 5 ఏళ్ళు వచ్చినాయి అమ్మా, అబద్ధం ఎందుకు ఆడు? ఈ లక్ష విద్యుత్ కనెక్షన్ ఏదైతే మంజూరికి నాకు ఒక 7 నెలల సమయం కావాలంటున్నాడు. 7 నెలల సమయం అంటే నీ రవి కొడుకపోతుంది వేసే మీదంటే నాడే దున్నుక మొదలు పెట్టుకుంటే నీ మందు బస్తాలు కానీ అడుగు మందు కానీ పై మందు కానీ యాత కానీ కలుపు కానీ హార్వెస్టర్ కానీ నాలుగు చీత కానీ పెట్టుకుంటే కానీ 20 ఏళ్ళు పడుతుంది అవి ఎకరానికి. పండ్ల పడితే 30 వేలు పంట పండుతుంది అనుకున్నాడు వండితే ఈయనకి ఏమర్థం చెప్పావా? అంటే కనీసము ఒక 2000 రూపాయల క్వింటల్ కుంటే గిట్టుబాటు. ఈ మాట నేను అనడం లేదు, స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించాలని చెప్పానంటే 2500 రూపాయలు ఇస్తేనే కానీ గిట్టుబాటు కాదు అని చెప్పని శాసనసభలో తీర్మానం చేసినామన్నా అని చెప్పాను. కేంద్రం ఎప్పుడైతే శాసనసభ చేసిన తీర్మానానికి భిన్నంగా 1510కే పరిమితం చేస్తే మన 1000 రూపాయలు ఏదైతే ఉందో కొంతవరకు నింపాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదే? నేను తప్పకుండా ఆవిషాదం వడ్డీ రాయికి విడవేసిన మనది 130,000 కోట్ల బడ్జెట్ అవ్వ. 130,000 కోట్ల బడ్జెట్ అంటే అవసరం ఒక విషయం, 130,000 కోట్ల బడ్జెట్ లో రైతాంగానికి ఇవ్వవలసినటువంటి 4,250 కోట్ల రుణ వాయిదా నువ్వు విడుదల చేయకుండా 21 వంద ఇవ్వడం ఏదైతుందో నువ్వు 2000 దిక్కులేనా? విడుదల చేయలేదు కానీ రైతాంగం పక్షాన ఉద్యమించాలని చెప్పని పెద్ద మధు యాసి గారి ఆధ్వర్యం ఆయన ఇక మన గుర్తించకుండా కానీ మీద ఢిల్లీ గుర్తించింది. మనం ఏదో 6 రోజులు చూసినాం ఏ తెలంగాణ చిన్న పాలు అయిపోయింది అనుకున్నారు, కానీ ఢిల్లీలో అట్లా కాదు, తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ అభివృద్ధికి బాట వేయాలంటే కాంగ్రెస్ పార్టీకి మధు యాసి గారి వారి యొక్క నాయకత్వం కావాలని జాతీయ స్థాయిలో అధికార ప్రతి హోదా ఇచ్చే రైతుందో గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. 15 వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరుల పక్షపాతిగా మన గండగా నిలవడానికి రైతుందో ఇలా రాయకల్ మండలం కేంద్రానికి వచ్చి ఈ ఉద్యోగం పాల్గొంటుందని చెప్పారు. రాయకల్ నియోజకవర్గ పునర్విభజన కొత్తగా కాబట్టి ప్రజా ప్రాతినిధ్యం అంటే ఏ విధంగా ఉంటుంది, ప్రజా ప్రతినిధి ఏదైతుందో ప్రజానీకం ఏ విధంగా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక భావన ఏర్పరచాలని చెప్పని నేను ఎన్నికలు ఓడినా కూడా ఏదైతుందో మిమ్మల్ని నమ్ముకొని నేను రాజకీయం చేశాను చెప్పండి. సమాజం 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు, ఈ ఐడియా ఏదైతుందో మీకు అందుబాటులో సేవ చేయటం నా బాధ్యత. అంతేగా ఏదైతుందో నేను సత్యనాగా నేనే కూర్చుంటానే పోతుంది కాదు అనుకుంటుండే దొరకాలు, నేనే కూర్చుంటే జీవితం ఇక్కడ చెప్పాలని కాదు నాయన, దేవుడు ఎంతో ఒకడు ఉన్నాడు తప్ప కూడా చూస్తుంటాను అని చెప్పాడు. నిన్ను కూడా చూస్తాడు, నిన్ను కూడా చూస్తాడు బలపరి. దయచేసి ఇంకా మాట్లాడే సార్ అందరూ ఉన్నా కానీ ఎందుకో సక్రమ ఐనా చేతికి వచ్చింది నేనే మాట్లాడినా దయచేసి నేను అనుకోవద్దు. నాది చాలు, నాది ఇక్కడే మాట్లాడతాను.
ఇస్తున్నటువంటి కార్యక్రమాలలో ప్రభుత్వం చెప్తున్నటువంటి కార్యక్రమాలలో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో కొంత మనం కూడా రైతులను పిలుచుకొని విచారణ చేసి మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేద్దామంటే వారి పెద్దలు ఫస్ట్ రైతుల మండలి చేద్దాము, సెకండ్ సరంగపూర్, తర్వాత మూడోది జైత్యాల, మూడు మండలాల కలిసి పెద్ద స్థాయిలో ధర్నా చేసి మరి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక తయారు చేద్దామని చెప్పడం, అందులో మొట్టమొదటిగా రైతుల రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ అంటే మనం అనుకున్నాం మనకు అప్పులు ఇస్తారని అనుకున్నాం. మరి అదే విధంగా చదువుకున్న వాళ్ళందరికీ ఇంటికో ఉద్యోగం అన్నారు, ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నారు, ప్రతి వర్గానికి ఏదో ఒక వాగ్దానం చేసి మరి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని త్యాగం చేసి తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తే తమ బాధలు పోతాయి అనుకున్నారు ప్రజలు. మరి తెలంగాణ కొరకు జైలు వెళ్ళినటువంటి జీవన్ రెడ్డి గారి నాయకత్వం, ఇద్దరు నాయకత్వంలో మనం ముందుకు పోయి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని భద్రం చేసే వరకు ఉద్యమం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు. రైతుల కోసం మనకు ఈ 2 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో అప్పుడు ఎన్నికల ముందు నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తానని అప్పుడు కేసీఆర్ గారు హామీ ఇచ్చిర్రు. ఇప్పటికి కూడా ఒక్క రైతు కూడా ఒక్కసారి రుణమాఫీ జరగలేదు, పాత రుణం తీరేది లేదు, కొత్త రుణం ఇచ్చేది లేదు. అదే వడ్డీ కట్ చేసుకుంటూ మళ్ళా కాగితం తింపి పెట్టుకున్నట్టు రైతులను ఇంత ఇబ్బంది పెడుతుండు. 2 సంవత్సరాల నుండి వర్షాలు లేక ఏ ఒక్క రైతులు మహిళా సంఘాలు బతుకమ్మలో వేరించక రావాలంటాడు, మహిళా సంఘాలు హరితహారంలో పాల్గొనాలంటారు, వాళ్ళకు పావుల వడ్డీ మాఫీ లేదు. ఇప్పటికి వచ్చినట్టు ఆలు ఊటిన నుండే బతుకమ్మ వచ్చినట్టు మనం ఎన్నడూ బతుకమ్మ ఆడనట్టు అన్ని కోట్లు మరి బతుకమ్మ మీద పెట్ట బదులు ఇలా రైతుకు పెట్టింది ఉంటే రైతులు సుఖంగా ఉందరు. రైతు బాగున్నప్పుడే రాజ్యం బాగుంటది అనేది కేసీఆర్ మర్చిపోయిండు, రాలేదు. అంటే ఇది ఎట్లా అంటే వాళ్ళు సోగు చూపించి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని తిరుగుడు తప్ప అంత మాదే ఉన్నది అనే చూపించుకున్నాడు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. మాటలు చెప్పుకున్నాడు, మాటలు కోటలే దాటుతున్నాయి కానీ ఆ డబల్ బెడ్రూమ్ లేదు. ఇప్పటికి ఎన్ని మాటలు చెప్తున్నారో ఇక మరి కొత్త జిల్లాలో పంచాయతీ పెట్టిండు, మరి ఆ కొత్త జిల్లాలో ఏడికి అత్తయ్యో చూద్దాం. ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం, ముందుగా మండలాధ్యక్షుడు సోదరుడు రవి గారికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ జగిత్ ఏర్పాటు చేసినది జీవనన్న మాట్లాడినాక సోదరి జడ్పీటీసీ సభ్యురాలు మాధవి మీ యొక్క స్పీచ్ను జీవనన్నది మీ ఇద్దరు స్పీచ్ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రతి మీటింగ్లో పెడతాం. యూట్యూబ్లో కూడా మాధవి పెట్టిన స్పీచ్ పెడితే ప్రతి ఒక్కరికి మళ్ళా రైతులు ఒక్కరే కాదు మీరు కూడా కళ్ళు తెరికిచ్చిన హైదరాబాద్లో బుద్ధివెల్లు అనేది గుర్తుంచుకోవాలి. ధనం మనం అంటున్నాడు, ఇంతకుముందు సోదరి చెప్పినది ఇప్పుడు నేను మొన్న పెద్దలు మా సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రివర్యుడు, నేను చెరుకు రైతుల గురించి బోధన్ ప్రాంతంలో ఇక్కడ మళ్ళీ మెట్పెల్లికెళ్ళి కూడా నాయకులు వచ్చినారు. చెరుకు రైతులు, చెరుకు ఫ్యాక్టరీ మెట్పెల్లి జీవనన్న గారు, నేను కూడా రైతుల గురించి గతంలో పోరాటం చేయడం జరిగినది. ఈ చెరుకు ఫ్యాక్టరీ మూసేసినారు, బోధనలు మూసేసినారు, మెదక్లో మూసేసినారు. తెలంగాణకు సంబంధించిన చెరుకు ఫ్యాక్టరీ మూతబడ్డది, ఆంధ్రలకు సంబంధించిన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ నడుస్తున్నది. దీంట్లో కవితమ్మ గారి కమిషన్ ఎంత, కవితమ్మ గారి కాంట్రాక్ట్లు ఎంత, ఆమె జాగృతికి వచ్చే కమిషన్లు ఎంత, అక్కడ ఆంధ్రలకు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఏమో కమిషన్లు తింటుంది, ఆ జాగృతికి ఏమో డొనేషన్లు తెచ్చుకుంటుంది, తెలంగాణకు సంబంధించిన చెరుకు ఫ్యాక్టరీ మాత్రం మూతబడ్డది. బకాయిలు కూడా లేవు. గతంలో ఇక్కడ ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పినారు, ఇక్కడ మామిడి తోట ఎక్కువ, మార్కెట్ యార్డ్ నుంచి కొన్ని వేల లారీలు భారతదేశం మొత్తం విదేశాలకు కూడా పోతాయి. ఎకరాల నుంచి 10 ఎకరాలు ఇంకా ప్రభుత్వ భూమి తీసుకొని అందులో కొత్తిల్లు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు కుటుంబాన్ని నడుపుకుంటూ ఆఖరి చెల్లి కాళ్ళు కడిగిన, అక్క బిడ్డ పెళ్ళిళ్ళు చేసిన, అమెరికాలో ఉంటూ అమెరికా వదిలిపెట్టి ఎట్లయితే కుటుంబాన్ని చూస్తున్నో, నేను విద్యార్థి దృష్టి నుంచి కూడా జీవనన్న లాంటి నాయకులంటే చాలా ఆదర్శం కూడా.
మీకు సేవ చేద్దామని నేను అమెరికా తిరిగి వచ్చి భారతదేశంలోనే ఉంటున్నా. ఇక్కడే ఉండుకుంటూ మీకు సేవ చేస్తుంటే మా చెల్లె కవితమ్మ గెలిచినది, గెలిచినాక బతుకమ్మ పేరు మీద దేశాలన్నీ తిరిగి వస్తున్నది. కవితమ్మ బ్రతుకమ్మ పేరు మీద బ్రతుకమ్మ, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడున్న నా ఆడపడుతులను చూడు సార్ చెల్లె, నువ్వు అయ్యా సీఎం అనుకుంటే నీకేం ఓట్లు వేసి గెలిపిస్తారు. ఇక్కడ గెలిపించినప్పటి నుంచి విదేశాలే తిరుగుతుంది చెల్లె. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉండొచ్చు, ఇక్కడ ఎస్ఐ ఉంటే అమీన్ సాబ్ని అడగండి 2 లక్షలు ఇచ్చిండు. కవితమ్మ భర్త గారు ఉన్నారు, ఇక ట్రాన్స్ఫర్ అంటే 5 లక్షలు 10 లక్షలు, ఆర్డీఓలు ఎంఆర్ఓలు అంటే పైసలే. ఇక వాళ్ళు వచ్చి మన మీద పడతారు. ఆయన శిష్యుడు, అనుంగ శిష్యుడే ఈ చంద్రశేఖరరావు గారు. ఇద్దరు చంద్రులేమో వెన్నెల్లో ఉంటున్నారు, మనల్ని మాత్రం చీకట్లో దోచినారు. తెలంగాణ ప్రాంతం అంతా కూడా చీకట్లు. వాళ్ళిద్దరు కలుసుకుంటారు, చేపల పులుసు తింటారు, నువ్వుల సారు తాగుతారు, కాఫీలు తాగుతారు, కవ్వలు ఇచ్చుకుంటారు. బయటకు వచ్చి ఆయన చంద్రబాబును తిడతాడు, ఈయన చంద్రశేఖరరావును తిడతాడు. ఎస్సీ ఎస్టీలకైతే ఉండేది మైనార్టీ సోదరుల కొరకు ఈ ఫీజు, కాలేజ్ ఫీజులు కట్టడానికి కష్టమైతే అని చెప్పి తీసుకొస్తే ఆ ఫీజులు మాత్రం కడతలేడు. ఆ పైసలు మాత్రం మిషన్ భగీరథ అంటాడు. దాంట్లో ఒకటి మీకు తెలియాలి, జీవనన్న 2 కూడా మనం చెప్పినాం, మీ పొలాలకి వెళ్ళి ఎక్కడైనా పైపులు వేస్తే మాత్రం ఏ స్థానికి అధికారం లేదు. మీకు డబ్బులు ఇచ్చినాకనే మీ పర్మిషన్తోనే పైపులు వేయాలా. ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ కూడా విన్నపం, ఈ మిషన్ భగీరథతోటి తప్పుడు చెప్తూ ప్రైవేట్ పొలాలలో పైపులు వేస్తున్నారు. అది రైతులకు కానీ పట్టదారులకి డబ్బులు ఇవ్వండి, వేస్తానికి వీలు లేదు, మాటనే లేదు. ఇక కవితమ్మ జాగృతి కింద ట్రైనింగ్ ఇస్తుందట. నేను అమెరికాకి వెళ్ళి వచ్చి నా సొంత డబ్బులతోటి కామారెడ్డిలో మాచారెడ్డి మండలిలో 45 రైతులు చనిపోతే ఆంధ్రజ్యోతిలో అన్నదాత కన్నీటి గాథలను వస్తే దాన్ని దాంతో స్పందించి ఉన్న డబ్బులు ఇచ్చిన. ఇక్కడ కవితమ్మది మీరు గమనిస్తే ఆంధ్రోళ్ళ మీద కేసులు వేసి, అప్పుడు నాగార్జున మీద వేసి కేసులు, పద్మాలయ స్టూడియో అంటూ కేసులు వేసి, ఇప్పుడు హరి అబద్ధాలు చెప్పి అల్లుడు హరీష్ రావు ఉన్నాడు ఇసుక దొంగ, మెషిన్ కాకతీయ అంటూ ఇప్పుడు 2 సంవత్సరాలలో 150 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ పెడుతున్నాడు. ఇంతకుముందు సోదరుడు చెప్పినాడు, దామోదరుని గట్ట మాట్లాడుతున్నారు, ప్రశ్నించినప్పుడే పరిష్కారం వస్తుంది, తెలంగాణ వస్తే ఎన్కౌంటర్లు ఉన్నాయన్నాడు. తెలంగాణ వచ్చినాక ఇద్దరు తెలంగాణ బిడ్డలు ఎన్కౌంటర్ చేసినాడు. అప్పుడు జీవనన్న నేనే ప్రశ్నించినాం దాన్ని. ఈ రాయికల్ ప్రాంతం అంతా కూడా లేక జగిత్యాల ప్రాంతం, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జగిత్యాల డిక్లరేషన్ కింద ఈ జగిత్యాల యొక్క ప్రాంతం చరిత్రాత్మక ప్రాంతం తెలంగాణ రాష్ట్ర సాధనలో. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చినాక ఈ జగిత్యాల నుంచే ఈ ప్రారంభం మొదలవుతున్నది. ఈ రైతు గర్జన అనేది ఇక్కడ కళ్ళు దుకాణాలకు చెట్లు పెట్టమని చెప్తూనే చీపులు ఎక్కరిస్తూ ఉన్నాడు. ఆ చీపులు ఇక్కడతోటి 40,000 కోట్ల రూపాయలు ఇవాళ తాగుబోతులకు తాగించినందుకు వచ్చింది. పిల్లలు చచ్చిపోతున్నారు, 5,000 తిరుగుతుంటే చస్తున్నారు. మొదలు పెట్టండి. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం, జీవన్ రెడ్డి గారు, మేము కానీ మీ దగ్గరకు వచ్చింది రైతుల గురించి మేము మాట్లాడేది. ఒక రైతుగా అతని బాధ తెలుసు, రైతు బాంధవ్యుడే కాకుండా సొంతగా రైతు స్వతహాగా. ఇవాళ నకిలీ విత్తనాలు చూసారా పేపర్లలో? ఇక్కడ సోయా పంటకి సోయి లేని ముఖ్యమంత్రి ఇంకో వ్యవసాయ శాఖ మంత్రి ఉండు, ఆయన పేరు మా జిల్లానే పోచారం, ఆయన ఒక గ్రాసారంగా మారిండు. ఇప్పుడు ఒక మూర్ఖుడిగా ప్రవర్తిస్తూ అహంకారంతో అబద్ధాలతోటి రోజుకొక హామీలు ఇస్తూ ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి అసలు రంగు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. తద్వారా రేపు ప్రజా జీవితం, ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కూడా ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకు నిజంగా నా ముందు నా విన్నపం, మీరు కూడా తోడుండండి. ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు కూడా విన్నపం, కాంగ్రెస్ నా తీసుకొస్తున్న ఈ పోరాటం, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్మాణానికి కొరకు కాదు, ప్రజల జీవితానికి. ఏ ఆశయంతో అమరులు ప్రాణత్యాగం చేసిర్రో ఆ అమరుల యొక్క ఆత్మల పైన డబ్బులు సంపాదించి అమరులు 1100-1200 మంది చనిపోతే కనీసం 500 మందికే ఆర్థిక సహాయం చేసిన ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించడానికి కొరకు ఈ పోరాటం, ఈ తెలంగాణ అమరుల సాక్షిగా కాంగ్రెస్ నాయకత్వం తీసుకొస్తున్న ఈ తెలంగాణ రైతాంగ గర్జన, తెలంగాణ ప్రజల హక్కుల సాధన, రేపటి సామాజిక తెలంగాణ నిర్మాణం, మన ఆస్తులు మనం కాపాడుకోవడానికి కొరకు ఈ తెచ్చిన తెలంగాణ రాష్ట్రం మనందరి యొక్క ఆస్తి, ఇది మనందరం హక్కుదారులం కాబట్టి ఆ దిశలోనే ఈ పోరాటం జరుగుతున్నది. జరుపుతూ జై హింద్.
జై కాంగ్రెస్. లచ్చన గిదే నీ మర్యాద. రూమాల్ దాస్తాను అక్కడికి కాంగ్రెస్ పన్నెండున్నర శాతం మాత్రం